వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తెల్లవారుజామునే భక్తులందరూ ఆలయానికి చేరుకొని ఆ ముఖంటిని ఏడుకొండల వాడిని దర్శించుకునే ఏర్పాట్లయితే అధికారులందరూ పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇటు సింహాచలంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, భక్తులు ఏ విధమైనటువంటి భక్తులకు ఏర్పాట్లు చేశారు అనే దానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్లో అందిస్తారు. నాయుడు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏదైతే సింహాచలం పుణ్యక్షేత్రంలో ఉన్నాము, ఈరోజు ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా తెల్లవారుజాము నుంచి కూడా భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అండ్ ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులను దర్శించుకుంటున్నారంటే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారంటే దాదాపుగా 3 కోట్ల మంది దేవతలు ఈ ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే వస్తారనేది ప్రధానంగా ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈరోజు దర్శించుకుంటే 3 కోట్ల మంది ఎవరైతే 3 కోటి ఉంటారో దేవతలందరినీ దర్శించుకుంటే ఎంత పుణ్యం లభిస్తుందో అంతే పుణ్యం లభిస్తుంది అనేది ప్రధానంగా విశ్వాసం. దీంతోనే తెల్లవారుజాము ఈరోజు 5 గంటలకి ఈరోజు మొదటి పూజ ఎవరైతే సాత్మానంద సరస్వతి చేయడం జరిగింది. వాస్తవంగా ప్రతి ఏడాది కూడా అనువంశ ధర్మకర్తలుగా ఉన్నటువంటి ఎవరైతే ఉండే అశోక్ గజపతి ప్రారంభిస్తారో, అయితే కోవిడ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ ఏడాది హాజరు కాలేదు. ఉదయం 5 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో భక్తులు వస్తున్నారు. అయితే ప్రతి ఏడాది భారీ రద్దీ కనిపించేది అయితే ఇప్పుడు మనం విజువల్స్లో ఆల్రెడీ చూస్తున్న విజువల్స్లో కనిపిస్తుంది. ఒకప్పటితో పోలిస్తే రద్దీ అనేది క్రమంగా తగ్గిందనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే కరోనా వైరస్ విశాఖపట్నంలో నిన్న సుమారుగా 670 పైగా కేసులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో కోవిడ్ వైరస్ ప్రబలుతుందనే నేపథ్యం భయం కొంత ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఒకప్పుడు హెవీ రద్దీ ఉండేది, ఇప్పుడు వచ్చినటువంటి భక్తులు యథావిధిగా వెళ్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడ రద్దీ కానీ ఇబ్బంది లేకుండా భక్తులు వెళ్తున్నారు. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలనేది నిబంధన పెట్టారు. భక్తులంతా కూడా లోపలికి వచ్చేవాళ్ళు మాస్క్ ధరించాలి. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, భక్తులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఎలా ఉంటుంది? జై శ్రీమన్నారాయణ. ఈ ముక్కోట ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత ఇంత అంత కాదు. ఈ 24 సంవత్సరం మొత్తం మీద వచ్చి 24 ఏకాదశుల్లో ఈ ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిలో స్టార్ట్ అవుతుంది అతను యోగనదుల్లోకి వెళ్ళడం. మళ్ళీ ఏకాదశికి అతను యోగనదుల నుంచి లభిస్తాడని మన పురాణాలు పురోహితులు కూడా చెప్తూ ఉంటారు. ఇతని విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి మునులు దేవతలు దేవుళ్ళు అందరూ కూడా అతను దర్శించుకోవడానికి వస్తుంటారు. వాళ్ళ పాదస్పర్శలు పడిన దగ్గర మనం కూడా దర్శించుకుంటే మనకి సకల సర్వేశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ఆరోగ్యంగా ఉంటామని పురాణాలు చెప్తున్నాయండి. జై శ్రీమన్నారాయణ. ఈ సింహాచలం అంతా కూడా చాలా బాగా స్టాఫ్ అంతా కూడా చాలా బాగా చేశారు. ఈ క్యూ లైన్లు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా బాగా చేశారు. అందరికీ ఎటువంటి అవకతవకలు లేకుండా చాలా బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సింహాచలం సిబ్బంది కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. జై శ్రీమన్నారాయణ. చూస్తున్నాం అంటే ఎక్కడ కూడా క్యూ లైన్లు రద్దీ కానీ ఇది కానీ మనకు కనిపించినటువంటి వచ్చిన వాళ్ళు భక్తులు వచ్చినట్టే లోపలికి దర్శించుకోవడానికి వెళ్తున్నారు. నార్మల్గా కూడా ప్రతి ఏడాదిలో కూడా 24 ఏకాదశులు వస్తాయి. అందులో మొదటగా ఏదైతే ఉత్తర ద్వార దర్శనం, అంటే ఈ ఉత్తర ద్వారం ఎప్పుడైతే దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం ప్రారంభమవుతుందో ఆ ఉత్తరాయణం ప్రారంభమైన క్రమంలోనే మొదటగా ఈ దర్శనం అనేది ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి దర్శనం అనేది మనం కొనసాగుతూ చూడవచ్చు. ఒకప్పుడైతే విఐపీలో మిగతాలు రద్దీ విపరీతంగా ఉండేది, ఆ రద్దీ క్రమంగా తగ్గిందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. అందుకు భక్తులంతా కూడా పూర్తి స్థాయిలో కిటకిటలు ఆడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు చెప్పండి, స్వామివారిని దర్శించుకున్నారు ఎలా ఎలా అనిపిస్తుంది? ఉత్తరాంధ్ర జిల్లాలకు మరి ఎలవేలుపు సింహాచల శ్రీ వరహ లక్ష్మణేశ్వర స్వామి. ఈరోజు ఉత్తర ద్వారంలో కొలువైన స్వామిని దర్శించుకుంటే ముక్కోటి దేవులను దర్శించుకున్నంత పుణ్యఫలం కలుగుతుంది అనేది భక్తుల నమ్మకం. ఈరోజు స్వామిని దర్శించుకోవడం ఒక నిజంగా మహా అదృష్టం. ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ దర్శించుకున్నంత పుణ్యఫలం కలుగుతుంది అనే ఉద్దేశం. నా చిన్నప్పటి నుంచి కూడా స్వామిని దర్శించుకుంటున్నాను, నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అంటే ప్రతి ఏడాది కూడా స్వామివారిని ఈరోజు ఏవైతే కోరికలు లేకపోతే ఇవి కోరుకుంటే నెరవేరుతాయనేది ప్రగాఢ విశ్వాసం. దీంతో భక్తులు కానీ వీళ్ళు కానీ తరలి వస్తారు. ఈరోజు ఉపవాస దీక్ష చేపట్టి పూర్తిగా అంటే చేపట్టినట్లయితే ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు నెరవేరుతాయనేది ప్రగాఢగా విశ్వాసం. మరోవైపు ఏంటంటే దక్షిణ ఆయన నుంచి ఉత్తరాయణంలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అంటే దేవాలయాలన్నీ కూడా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం, ప్రధానంగా వైష్ణవ దేవాలయాలన్నీ కూడా ఉత్తరాయణం దిశగా ఈరోజు అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో స్వామివారి దర్శనం ఇవ్వటం జరుగుతుంది. అంటే ఈ ఒక్క దేవాలయమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వైష్ణవ దేవాలయాల్లో కూడా ఇది కొనసాగేటువంటి ఇది ఉంటుంది. మరోవైపు ఏంటంటే ఈరోజు దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకుంటే ఎంత ఫలం లభిస్తుందో అంతే ఫలం లభిస్తుంది అనేది ప్రధానంగా ఇక్కడికి వచ్చేవాళ్ళు కానీ వీళ్ళు కానీ విశ్వాసం.
సో ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో కనిపిస్తుంది భక్తులు వీళ్ళంతా కూడా దర్శించుకోవడానికి దీనికి వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొంతమంది ఆ భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అమ్మ చెప్పండి అంటే ఈ రోజు దర్శించుకోవడం ఎలా ఉంది ఎలా ముక్కోటి ఏకాదశి కదా ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుంటే అంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత ఫలం లభిస్తుంది అది హిందువులందరి అభిప్రాయం అండి అందుకే మేము కూడా ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే బాగుంటుందనేసి వచ్చాము భక్తులు కానీ వీళ్ళు కానీ బయట ప్రాంతాల నుంచి ఇతర నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ కూడా రద్దీ కానీ ఇది కానీ కనిపించినటువంటి పరిస్థితి భక్తులు ఏదైతే కోవిడ్ నిబంధనలు ఇవి పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కానీ ఇవి కానీ లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు భక్తుల మధ్య మినిమం సామాజిక దూరం ఇది కూడా ఎందుకంటే ఖాళీగా ఉండడంతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు అనిపించవచ్చు ఈ భక్తులంతా కూడా వీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు కొంతమంది భక్తులు వీళ్ళున్నారు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళతో మాట్లాడదాం అమ్మ ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది అంటే ఈరోజు దర్శించుకుంటే ఎలాంటి ఫలాలు లభిస్తాయి అనేది ముక్కోటి ఏకాదశి అనేది ప్రత్యేకంగా ఉంటుంది కదా అదే అష్ట సౌభాగ్యాలు అన్ని సక్రమంగా ఉండాలని కరోనా మహమ్మారి కాపాడాలని అన్ని ఆరోగ్యంగా అందరం ఉండాలని కోరుకుంటాం అంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనేది ప్రజలు నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ భక్తులు మరికొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులంతా కూడా వీళ్ళు ఏంటంటే బయట ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు ఈరోజు రావడం జరుగుతుంది ఇక్కడ కొంతమంది ఉన్నారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనుకుండా ప్రతి కుటుంబాలతో సహా వస్తున్నారు అమ్మ ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది మీకు అంటే ముక్కోటి ఏకాదశి చాలా తన్మయత్వంలో ఉన్నామండి స్వామివారి దర్శనం అవ్వడం మహాభాగ్యం అండి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకి ఈ అవకాశం కాదు స్వర్గాన్ని ప్రార్థించండి మరికొంతమంది భక్తులు వస్తున్నారు వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అమ్మా ఈరోజు దర్శించుకోవడం ఎలా ఉంటుందండి ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి బాగానే ఉందండి ఏర్పాట్లన్నీ బాగున్నాయి చాలా మంది వస్తున్నటువంటి భక్తులు వీళ్ళంతా ఉన్నారు సో ఈరోజు దర్శించుకోవడం ఎలా అనిపిస్తుందో సరే ఈరోజు మీరు ముక్కోటి ఏకాదశి సందర్భంగా దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం ఉందండి ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు చాలా బాగుంది ఇంతమంది కంటే అంటే ఈరోజు దర్శించుకుంటే దాదాపు ముక్కోటి దేవతలను దర్శించుకుంటే ఎంత ఫలం లభిస్తుందో అది ప్రతి ఒక్కరికి వస్తుందండి నా దక్షిణాయన నుంచి ఉత్తరాయణలోకి ప్రవేశించే చాలా మంచి సమయం ముక్కోటి దేవతను దర్శించుకున్నట్టే కాకుండా ఈ స్వామివారి దర్శనం చాలా మంచిది దర్శించుకోండి చెప్పడం ఎలా అనిపిస్తుంది మీకు చాలా మహోగా అనిపిస్తుంది భక్తులు కానీ వీళ్ళు కానీ అంటే ఈరోజు దర్శించుకుంటే మంచి లభిస్తుంది మంచి జరుగుతుంది అనేది ప్రయాణం ఇక్కడ పెద్దలు ఉన్నారు కొంతమంది వాళ్ళతో మాట్లాడదాం అమ్మ ఈరోజు దర్శించుకుంటే స్వామివారిని ఎలా అనిపిస్తుంది చూడొచ్చు వీళ్ళంతా కూడా ఏంటంటే ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి బయట నుంచి భక్తులంతా కూడా వస్తున్నారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వీళ్ళు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈరోజు ఏదైతే అంటే ఏకాదశులు సాధారణంగా ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి 24లో మొదటి ఏకాదశిని ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే దక్షిణాయన నుంచి ఉత్తరాయణంలో ప్రవేశించడంతో పాటుగా ప్రధానంగా విష్ణుమూర్తి దేవాలయాలు అంటే వైష్ణవ దేవాలయాలన్నీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో భక్తులతో ఎప్పుడు కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వైష్ణవ దేవాలయాల్లోనే ఈ సంప్రదాయం ఎక్కువగా కొనసాగుతుంది ఈరోజు ఏదైతే కోరికలు కోరుకున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయనేది ప్రగాఢ విశ్వాసం ఇక్కడే కాకుండా అంటే భగవంతుడు అనేది చల్లగా చూస్తారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొంతమంది ఉన్నారు భక్తులు వాళ్ళతో మాట్లాడదాం సరే ఈరోజు దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది ముక్కోటి ఏకాదశి ఈరోజు ప్రాధాన్యత ఏంటి స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి ఫలాలు లభిస్తాయి అని మన విశ్వాసం చెప్పండి ఎలా అనిపిస్తుంది భక్తులు వీళ్ళంతా కూడా ఉన్నారు భక్తులంతా కూడా అమ్మా ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది కానీ ఇచ్చే దర్శనాలు మట్టుకు సరిగ్గా ఇవ్వలేదు ఇది ఎప్పుడూ రోజుకు ఒక రకంగా పెడుతున్నారు మేము ఒకటి అనుకుని వస్తే ఒకటి అవుతుంది తప్పితే స్వామిది నిర్ణయం కాబట్టి ఏం చేయలేమంతే కూడా ఏదైతే నమ్మకం ఉందో నమ్మకం కొనసాగుతుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మరికొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా బయట ప్రాంతాలు ఇతర ప్రాంతాలను వస్తున్నారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు భక్తులంతా కూడా లోపలికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నటువంటి విజువల్స్లో చూడొచ్చు అయితే ఒకప్పుడు పూర్తి స్థాయిలో కరోనా నేపథ్యంలో అంటే రద్దీ హెవీగా ఉండేది ఇప్పుడు ఎలాంటి రద్దీ లేకుండా పూర్తి స్థాయిలో ఎందుకంటే కరోనా భయం అనేది ప్రజల్లో కొంతుంది దీనివల్ల ప్రజలు కూడా సామాజిక దూరం కొంతవరకు పాటిస్తూ
జాగ్రత్తలు మనం స్పష్టంగా చెప్పొచ్చు. మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతా వస్తున్నారని చెప్పొచ్చు. కొంతమంది నరం చెప్పండి ఎలా ఉంది అంటే ఈరోజు దర్శించుకుంటే ఎలాంటి ఫలాలు లభిస్తాయి అనేది నమ్మకం అంటే వైకుంఠ ఏకాదశి అనేది ముక్కోటి ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆయుర ఆరోగ్యాలతో ఉంటామని సంతోషంగా ఉంటామని దర్శనం చేసుకుంటాను. అంటే ఈ ఏడాది ఇప్పుడు కరోనా ఇట్లతో గత ఏడాది బాధపడారు, ఇప్పుడు అలాంటి ప్రభలు పోవాలనేది కూడా భగవంతుని అన్ని విధాల ఏ వ్యాధులు రాకూడదని అందరూ బాగోవాలని కోరుకుంటాం. సార్ మరి కొంతమంది భక్తులు ఉన్నారు, అమ్మ ఎలా ఇప్పుడు స్వామివారిని దర్శించుకుంటే ఎలా అనిపిస్తుంది ముక్కోడే ఏకాదశి చూడొచ్చు అంటే స్వామి ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే మళ్ళీ సంవత్సరం ముక్కోడ ఏకాదశి వచ్చిన వరకు మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యాలు అన్ని ఇస్తారు సార్ స్వామి, సకల సౌఖ్యాలు ఇస్తారు స్వామి, స్వామి తిరిగలేదు వరాలు ఇచ్చే స్వామి సమే శ్రీ వరాల లక్ష్మి దర్శనం స్వామి చూడొచ్చు. వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మరి కొంతమంది భక్తులు అమ్మ ఈరోజు దర్శించుకుంటే ఎలా అంటే ఈరోజు ముక్కోడ ఏకాదశి కదా స్వామివారిని దర్శించుకున్నారు ఎలా అనిపిస్తుంది చూడొచ్చు. అంటే ఈరోజు ప్రత్యేకత అనేది మొత్తం ఎందుకంటే సాధారణంగా కూడా మకర సంక్రాంతికి ముందు ఏదైతే సూర్యుడు ఉన్నాడో దక్షిణాయన నుంచి మకరంలోకి ప్రవేశించడానికి ఇది ఒక ద్వారంగా చెప్తారు. ఈ రోజు నుంచే కూడా ప్రత్యేకత వస్తుంది. ప్రధానంగా వైష్ణవాలయాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాలు కూడా పూర్తి స్థాయిలో కిటకిటలాడుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈరోజు వైష్ణవాలయాల్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా స్వామివారిని తెల్లవారుజామున కూడా దర్శించుకుంటే మంచి జరుగుతుంది అనేది వాళ్ళ నమ్మకం. దాంతోనే భక్తులు కానీ వీళ్ళు కానీ తండోపతండాలుగా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితుంది. సో కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం, చెప్పండి ఎలా అనిపిస్తుంది ఈరోజు దర్శించుకోవడం మీకు? ఇది చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం. మనం ఇక్కడ దగ్గరుండి మొత్తం అన్ని కోవిడ్ కి సంబంధించి మనం అన్ని చేస్తున్నాము. శానిటైజేషను, మాస్క్స్, కంపల్సరీ మాస్క్ ఉంటేనే పంపించడం లాంటివి చేస్తున్నాము. సో దర్శనాలు మాత్రం చాలా బాగా జరుగుతున్నాయి. ఓకే, ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ ఎలా ఉంది? ఏర్పాట్లన్న చాలా బాగున్నాయండి. అందరినీ అక్కడ పంపించడం కానీ ప్రసాదాల దగ్గర కానీ అన్ని బాగున్నాయంట. దర్శనం ఎలా జరుగుతుందో చూడాలి. అంటే ముక్కోటి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు ఏదైతే కోరికలు కోరుకుంటాయో నెరవేరుతాయనేది ఈ ఏడాదిలో మొదటిగా వచ్చేటువంటి ఇది. అంటే ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి దర్శనం దొరుకుతుందా లేదా అన్నట్టున్నాము, కానీ ఏర్పాట్ల వల్ల దర్శనం దొరకనంతో ఎలా జరుగుతుందో చూడాలి. ఇప్పుడు బాగా జరిగితే సంతోషం. అంతా కూడా అంటే చాలా మందికి ఒకటి ఈరోజు ఎందుకంటే ముక్కోటి ఏకాదశి చెప్పండి. ఈరోజు అంటే ముక్కోటి ఏకాదశి పూర్తిగా రద్దీగా ఉంటుంది, భక్తులకు ఆ దర్శనాలు లభిస్తాయా లేదనేది ఒక భయం ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటిది లేనటువంటి పరిస్థితుంది. మరికొంతమంది భక్తులు ఉన్నారు సార్ చెప్పండి, ఈరోజు ముక్కోటి ఏకాదశి స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి ఫలాలు లభిస్తాయనేది? స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయనేటటువంటిది మన యొక్క పూర్వీకుల నుంచి వస్తున్న నానుడి ఆ నమ్మకంతోనే ప్రజలందరూ ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. సో వీళ్ళు చూడొచ్చు అంతా కూడా ఆ పూర్తి స్థాయిలో. చెప్పండి అమ్మా ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. వైకుంఠ ఏకాదశి దర్శనం ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. భక్తులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు ఏదైతే కోరికలు కోరుకుంటామో అవన్నీ నెరవేరుతాయి. ప్రధానంగా ఈ ఉత్తరాయణంలో అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తామో ఈరోజు ఒక మంచి రోజు కాబట్టి ఖచ్చితంగా భగవంతుని దర్శించుకుంటే ముక్కోటి దేవతలు దర్శించుకున్నంత ఫలం లభిస్తుంది అనేది ప్రగాఢ విశ్వాసం. దాంతోనే వైష్ణవ దేవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కరోనా నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రద్దీ అనేది తగ్గింది, అందువల్ల భక్తులు చాలా ఫ్రీగా వెళ్ళగలుగుతున్నామని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నరేష్ రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.